మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబులార్ వంటి బ్లాక్ బస్టర్ ఫిలిం తర్వాత చేస్తున్న సినిమా RC-15. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తారని టాక్. ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా విడుదలకు ముందే ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ మీడియా సంస్థ జీ ఛానల్ దాదాపు 150 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగ్యస్వామిగా G5 OTTతో డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవలే డైరెక్టర్ శంకర్ లాక్ చేసినట్లు టాక్. సర్కారోడు, అధికారి అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా ఫైనల్గా అధికారి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వినికిడి. ఇకపోతే ఈ చిత్రంలో నటిస్తున్న క్రమంలో తాను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ ఫ్యాన్ బాయ్గా సినిమాలో తన పాత్ర పరిధి మేరకు నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్న చరణ్ డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుందని తెలిపారు. ఇందులో చరణ్కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీరా అద్వానీ నటిస్తోంది.